హాయ్, నేను మీ కథకుడు. అందరూ బాగున్నారా? డోంట్ వరీ, స్టోరీ చెప్తా. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నాకు ఈ మధ్య తెలిసింది, వీడియో లైక్ చేస్తే అది ఎక్కువ మందికి షేర్ అవుతుందంట. సో మీరు స్టోరీ వినేటప్పుడు లేదా వినే ముందు ఒక లైక్ కొట్టండి, నాకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి, స్టోరీలోకి వెళ్ళిపోదాం. రెడీ? ట్రేసీ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటో తనకి బాగా తెలుసు. తన ఫిజికల్ ఫిట్నెస్ని తిరిగి సంపాదించుకోవాలి, తన బాడీని ట్రైన్ చేసుకోవాలి. హెవీగా ఎక్సర్సైజెస్ చేయడానికి ఆ చీకటి గది చాలా ఇరుకుగా ఉంది, కానీ టై చి చువా ప్రాక్టీస్ చేయడానికి మాత్రం తగినంత ప్లేస్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో టై చి చువా గురించి మీకు చెప్పాను. ఇది కొన్ని శతాబ్దాల నాటి మార్షల్ ఆర్ట్. యుద్ధానికి సిద్ధం చేయడం కోసం సైనికులకి నేర్పే కళది. దీనికి పెద్ద ప్లేస్ అవసరం లేదు. శరీరంలో ప్రతి కండరాన్ని బలపరుస్తుంది ఈ మార్షల్ ఆర్ట్. ట్రేసీ లేచి ఆ చీకటి గదిలో నిలబడి బేసిక్ మూవ్స్తో మొదలుపెట్టింది. ఈ కళలో ప్రతి ఎక్సర్సైజ్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. స్లోగా బేసిక్ మూవ్స్ నుంచి పెద్ద పెద్ద మూమెంట్స్ ఇస్తూ ఆ కళలోని కష్టమైన మూమెంట్స్ని, తన టీచర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ కొనసాగించింది. కొన్ని గంటలకి బాడీ అంతా స్ట్రెచ్ అయ్యి మూమెంట్స్ అన్నీ స్మూత్గా వస్తున్నాయి. తన మనసులోనే తన టీచర్ ట్రైన్ చేస్తున్నారు. మూమెంట్స్ అన్నీ పూర్తవడానికి 1 గంట పడుతుంది. పదే పదే మూమెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంది అలసిపోయే వరకు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇదే పని. తన బాడీ స్ట్రాంగ్ అవ్వడం తనకి తెలుస్తుంది. బాడీ ట్రైనింగ్ చేసి అలసిపోయినప్పుడు ఖాళీగా ఉండకుండా తన మైండ్ని కూడా ట్రైన్ చేసుకునేది. తన మైండ్లోనే చాలా కాంప్లికేటెడ్ మ్యాథ్స్ ఈక్వేషన్స్ చేసుకోవడం, మెంటల్గానే తన బ్యాంక్లో కంప్యూటర్ని ఆపరేట్ చేయడం, కాలేజ్లో తాను వేసిన స్టేజ్ డ్రామా తాలూకా డైలాగ్స్ని గుర్తు చేసుకొని తనకి తానే చెప్పుకోవడం. యాక్చువల్గా ట్రేసీ ఒక పర్ఫెక్షనిస్ట్ అనే చెప్పచ్చు. స్కూల్ కాలేజ్లో డ్రామాస్ వేసినప్పుడు రకరకాల యాసలున్న డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీద ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చెప్పేది. ఒక టైంలో తన టాలెంట్ని చూసి ఒక సినిమా డైరెక్టర్ తన సినిమాలో తనని హీరోయిన్గా యాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. కానీ ట్రేసీకి హీరోయిన్ అవడం ఇష్టం లేదు. మర్యాదపూర్వకంగానే ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. చార్లీ మాటలు గుర్తొచ్చాయి. ఈ న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ అన్నీ నీ గురించి ఏవో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాయి. ట్రేసీ చార్లీ జ్ఞాపకాలన్నీ తన మనసు నుండి దూరం చేసి పర్మనెంట్గా ఆ జ్ఞాపకాల తలుపులు మూసేసింది. కేవలం తన శత్రువుల్ని ఒక్కొక్కరిగా ఎలా నాశనం చేయాలో దాని మీద మాత్రమే దృష్టి పెట్టింది. సాధారణంగా ఎంత పెద్ద రౌడీ అయినా తీవ్రవాద అయినా చీకటి గదిలో నిర్బంధిస్తే వాళ్ళు మెంటల్గా బ్రేక్ అయిపోతారు. అలా ఎంతమంది తన ఉంటున్న ప్లేస్లో ఉండి బ్రేక్ అయ్యారో ట్రేసీకి ఐడియా లేదు. ఆ మ్యాటర్ కూడా తనకి అనవసరం. సరిగ్గా 7వ రోజు, 7th డే, ఆ గది తలుపు తెరవబడింది. గదిలోకి అకస్మాత్తుగా వచ్చిన వెలుగుకి ట్రేసీ కళ్ళు మండాయి. బయట ఉన్న గార్డ్, "అమ్మాయి లేచి నుంచో, పైన నీ సెల్కి పంపిస్తున్నాం" అన్నాడు. పైకి లేవడానికి చెయ్యి అందించాడు. కానీ అతను ఆశ్చర్యపోయే విధంగా ట్రేసీ స్ప్రింగ్ లాగా పైకి లేచింది. అతని సహాయం లేకుండా బయటికి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అతనికి చాలా షాకింగ్గా అనిపించింది. తనకన్నా ముందు ఎవరినైనా చీకటి గదిలోంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మెంటల్గా బ్రేక్ అయిపోయి ఏడుస్తూ వెర్రిచూపులు చూస్తూ బయటకొచ్చేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి మాత్రం అసలు చాలా నార్మల్గా ఏదో వాకింగ్కి వెళ్ళి వచ్చినట్టుంది. ఒక రకమైన హుందాతనం ఉంది ఈమెలో. అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటి ప్లేస్లో ఉండడం ఇంపాసిబుల్. ట్రేసీ బయట వెలుతురులో నిలబడి ఉంది. తన కళ్ళని ఆ లైట్కి అలవాటు పడ్డానికి టైం ఇస్తూ నుంచుంది. ఆమెను చూస్తూ ఆ గార్డ్ అనుకున్నాడు, "అబ్బబ్బయ్యే, ఉందరా దీని పర్సనాలిటీ. కొంచెం స్నానం చేసి నీట్గా రెడీ అయితే హీరోయిన్ని మించిపోద్ది. ఆ ఫ్రంటు, ఆ బ్యాక్, ఎటు నుంచి చూసినా అప్సరసే. దీన్ని అనుభవిస్తే స్వర్గమే. మనకేదైనా వర్కౌట్ అవుతేమో ట్రై చేద్దాం." "ఎక్స్క్యూజ్ మీ, మీలాంటి అందమైన అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చిందంటే నాకు చాలా జాలేస్తుంది. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను" అన్నాడు. ట్రేసీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపుకి ఇంకతను ఏమీ మాట్లాడలేకపోయాడు. నోరు మూసుకొని ట్రేసీని జైలర్ దగ్గరికి తీసుకెళ్లాడు. జైలర్ ట్రేసీని చూసి, "బా,
అర్జెంటుగా వెళ్ళి స్నానం చేసిరా, ఆ బట్టలు తగలబెట్టే, కొత్త యూనిఫామ్ తెప్పిస్తాను అంది. ట్రేసీ శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకునే వరకు జైలర్ బయట వేచి ఉంది. ట్రేసీ రాగానే అంది, అమ్మాయి వార్డెన్ నిన్ను పిలిపించమన్నారు, ఒకసారి కలు అంది. ఇంతకు ముందు వార్డెన్ని కలవాలి అన్నప్పుడు తాను ఇక్కడి నుండి స్వేచ్ఛ పొందుతాను అని భావించింది. ఇంకెప్పుడు అంత అమాయకంగా ఉండకూడదు అని తనకి తానే చెప్పుకుంది. ట్రేసీ వార్డెన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతను కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. ట్రేసీ రావడం గమనించి, రండి కూర్చోండి అన్నాడు. ట్రేసీ అతని డెస్క్ ఎదురుగా కుర్చీలో కూర్చుంది. నేను కొన్ని రోజులు ఊర్లో లేనండి, వాషింగ్టన్లో చిన్న కాన్ఫరెన్స్ ఉండి వెళ్లాల్సి వచ్చింది. ఈరోజు ఉదయాన్నే దిగాను అండ్ మీ మీద రాసిన రిపోర్ట్ చదివాను, వెంటనే పిలిపించాను. మిమ్మల్ని అలా చీకటి గదిలో పెట్టి ఉండకూడదు అన్నాడు. ట్రేసీ అతను మాట్లాడుతుంటే ఫేస్లో ఎలాంటి ఎమోషన్ లేకుండా అలా చూస్తూ ఉంది. వార్డెన్ అతని డెస్క్ మీద ఉన్న ఒక పేపర్ని చూపిస్తూ, ఈ రిపోర్ట్లో మీరు మీ సెల్మేట్స్ చేత లైంగికంగా వేధించబడ్డారు అని రాసింది, నిజమేనా అని అడిగారు. ట్రేసీ లేదండి, అలాంటిదేమీ జరగలేదు అని సమాధానం చెప్పింది. వార్డెన్ ఆమెని ఒక క్షణం గమనించి ఓకే అన్నట్టు తలూపి మళ్ళీ అడిగాడు, మిస్ ట్రేసీ విట్నీ, నేను మీ భయాన్ని అర్థం చేసుకోగలను, కానీ నేను ఇన్ఛార్జ్గా ఉన్న జైల్లో ఇలాంటి ఖైదీలు ఉండడానికి నేను అనుమతించను. మిమ్మల్ని ఇలా చేసిన వాళ్ళని నేను శిక్షించాలనుకుంటున్నాను. దానికి మీ టెస్టిమనీ కావాలి. మీకు ఎవరి వల్ల ఎటువంటి డేంజర్ ఉండదని నేను ప్రామిస్ చేస్తాను. సో ఇదంతా ఎలా జరిగింది, దీనికి కారకులెవరో నాకు చెప్పండి అన్నాడు. ట్రేసీ అతని కళ్ళలోకి చూసి, నేను నా బెడ్ మీద నుంచి కింద పడిపోయాను సార్ అంది. వార్డెన్ కొన్ని క్షణాలు ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. అతని ఫేస్లో నిరాశ క్లియర్గా కనిపిస్తుంది ట్రేసీకి. షూరా అదే రాయమంటారా రిపోర్ట్లో అని అడిగాడు. షూర్ సార్ అంది. మనసు మార్చుకోరా అని చివరిసారి అవకాశం ఇచ్చాడు. లేదు సార్, అదే జరిగింది అని చెప్పింది. వార్డెన్ నిట్టూరుస్తూ, సరే అదే మీ నిర్ణయం అయితే అదే రాస్తాను, మిమ్మల్ని వేరే సెల్కి షిఫ్ట్ చేయిస్తాను అన్నాడు. వద్దు సార్ అంది. అతను ఏంటి అన్నట్టు చూశాడు. నేను వేరే సెల్కి షిఫ్ట్ అవ్వాలనుకోవడం లేదు సార్ అంది క్లుప్తంగా. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అవును సార్ అంది క్లియర్గా. అతనికి అయోమయంగా అనిపించింది. ఈమె గురించి తప్పుగా అనుకున్నానా, ఈమె కావాలైనా తన సెల్మేట్స్తో ఇలా చేయించుకుందా అనుకొని అతను ఏదైనా మెన్స్ జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండు అనిపించింది. ఈ అమ్మాయిల జైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సైకోల్లా అనిపిస్తున్నారు అతనికి. కానీ అతని భార్యకి కూతురికి ఈ ప్రదేశం బాగా నచ్చింది. వాళ్ళు జైలుకి దగ్గరలోనే ఒక చిన్న కాటేజ్లో నివసిస్తున్నారు. అందమైన పొలాలు, మనోహరమైన మైదానాలు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల వరకు బాగానే ఉంది. కానీ వార్డెన్ మాత్రం 24 గంటలు ఈ పిచ్చి ఆడ ఖైదీల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనల్గా అతని ఎదురుగా కూర్చున్న ట్రేసీ వైపు చూసి, సరే అయితే ఇంక మీరు వెళ్ళొచ్చు, కేర్ఫుల్గా ఉండండి అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేసింది. ట్రేసీకి తన సెల్కి తిరిగి వెళ్ళడమే అత్యంత కష్టంగా అనిపించింది. తాను సెల్లోకి ప్రవేశించినప్పుడు తన మీద ఆ రోజు రాత్రి జరిగిన దాడంతా గుర్తొచ్చి మనసులో ఒక రకమైన భయం కలిగింది. తన సెల్మేట్స్ అందరూ పనిచేయడానికి వెళ్ళిపోయారు. ట్రేసీ ఒంటరిగా తన బెడ్ మీద పడుకుని పై కప్పు కేసి చూస్తూ ప్లాన్ చేసుకుంది. తాను పడుకున్న ఇనుప బంకు నుండి ఒక ఐరన్ మొక్క బయటికి లాగి తన పరుపు కింద పెట్టుకుంది. సరిగ్గా 11 గంటలకి లంచ్ బెల్ కొట్టారు. ట్రేసీ లేచి వెళ్ళి లైన్లో ఫస్ట్ నిలిచింది. మెస్ హాల్ ఎంట్రన్స్ టేబుల్ దగ్గర పౌలిటా, లోలా కూర్చొని తింటున్నారు. ఎర్నెస్టైన్ ఎక్కడా కనిపించలేదు. ట్రేసీ లోలా వాళ్ళ దగ్గరికి కాకుండా వేరే టేబుల్ దగ్గర కూర్చొని తనకు పెట్టిన టేస్ట్ లేని భోజనం కంప్లీట్గా పూర్తి చేసింది. ఆ రోజు మధ్యాహ్నం వరకు సెల్లో ఒంటరిగానే ఉండిపోయింది. మధ్యాహ్నం కరెక్ట్గా 2:45 అవుతూ ఉండగా తన ముగ్గురు సెల్మేట్స్ తిరిగొచ్చారు. ట్రేసీని అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. పౌలిటా చిరునవ్వుతో అంది, ఏంటి బాగా నచ్చిందా, ఇంకా కావాలనిపిస్తుంది కదా అంది నవ్వుతూ. లోలా కూడా అలాంటి కామెంటే ఏదో చేసింది. ట్రేసీ వాళ్ళ మాటలేమీ పట్టించుకోనట్టు అస్సలు వాళ్ళ వైపే చూడలేదు. ట్రేసీ కాన్సన్ట్రేషన్ అంతా ఎర్నెస్టైన్ గురించే. అసలు తన కోసమే ట్రేసీ తిరిగి ఈ సెల్లోకి వచ్చింది.
ట్రేసీకి ఎర్నెస్టైన్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, కానీ ఈ టైంలో తనకి ఎర్నెస్టైన్ అవసరం ఉంది. ఎర్నెస్టైనే ఇక్కడ అందరికీ బాస్, తనతో బాగుంటే నిన్ను బాగా చూసుకుంటారు. ఆ రాత్రి లైట్స్ ఆఫ్ చేస్తున్నట్టు వార్నింగ్ బెల్ కొట్టారు. ట్రేసీ తన సెల్మేట్స్ ముందే డ్రెస్ మార్చుకుంది. అది చూసి పౌలిటా విజిల్ వేసింది. ట్రేసీ బట్టలు మార్చుకొని తిరిగి తన బెడ్ మీద పడుకుంది. లైట్స్ ఆఫ్ చేశారు. సెల్ అంతా చీకటిగా ఉంది. 30 నిమిషాలు గడిచాయి. పౌలిటా లోల ఏదో గుసగుసలాడుకుంటున్నట్టు వినిపిస్తుంది. ఇంకా ఎర్నెస్టైన్ జాడ తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఇద్దరు ట్రేసీ వైపు దూసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి ట్రేసీ వాళ్ల కోసం రెడీగా ఉంది. తన పరుపు కింద నుండి ఐరన్ మొక్క బయటికి తీసి తన బలమంతా ఉపయోగించి ఎవరిని కొట్టిందో తనకే తెలియలేదు, బలంగా లాగి కొట్టింది. సెల్లో ఒక్కసారిగా గట్టిగా అరుపు. పక్కనున్న ఇంకో అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ కిక్ ఇచ్చింది. ఆమె ఎగిరి నేల మీద పడింది. ఇంకోసారి నా దగ్గరకు వచ్చారంటే చంపేస్తాను అంది ట్రేసీ. వాళ్ళిద్దరూ మళ్ళీ ట్రేసీ మీదకి వెళ్ళబోయారు. ట్రేసీ ఆ ఐరన్ మొక్కని పైకి లేపి ఎవరు దొరికితే వాళ్ళని పగలగొట్టేద్దామని రెడీగా ఉంది. ఇంకా చాలా ఆపండి, తన ఒంటరిగా వదిలేయండి అని హఠాత్తుగా ఆ చీకట్లో ఎర్నెస్టైన్ గొంతు వినిపించింది. నాకు బ్లడ్ వస్తుంది ఎర్నెస్టైన్, దాన్ని వదిలేది లేదు, చెప్పింది చెయ్యి అని సీరియస్గా అంది ఎర్నెస్టైన్. చాలాసేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ ఇద్దరు అమ్మాయిలు వెనక్కి వెళ్ళి వాళ్ళ బంక్స్లో కూర్చోవడం వినిపించింది. ట్రేసీ ఇంకా అలాగే చేతిలో ఐరన్ పట్టుకొని రెడీగా ఉంది. ఎర్నెస్టైన్ ట్రేసీతో నీలో దమ్ముంది బేబీ అంది. ట్రేసీ మౌనంగా ఉంది. వాటంతో జరిగింది ఏమీ చెప్పలేదు కదా అంటూ నవ్వింది. నువ్వు చెప్పుంటే ఈ పాటికి చచ్చుండేదానివి అంది. ట్రేసీ కామ్గా వింటుంది. నాకొకటి అర్థం కాలేదు, నిన్ను వేరే సెల్కి మారుస్తాను అంటే ఎందుకు ఒప్పుకోలేదు, ఇక్కడికే ఎందుకు వచ్చావు అంటే అన్ని విషయాలు ఎర్నెస్టైన్కి తెలుస్తున్నాయన్నమాట అనుకుని నేను కావాలని ఇక్కడికి రావాలనుకున్నాను అంది ట్రేసీ. ఇక్కడిక ఎందుకు అని అడిగింది ఎర్నెస్టైన్ ఆశ్చర్యంగా. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్టు తన ప్రశ్నకి ట్రేసీ సమాధానం ఇచ్చింది. నాకు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నీ హెల్ప్ కావాలి. ఒక జైలర్ ట్రేసీ దగ్గరకు వచ్చి, ట్రేసీ విట్నీ, నిన్ను చూడడానికి ఎవరో వచ్చారు అని చెప్పి వెళ్ళిపోయింది. ట్రేసీకి చాలా ఆశ్చర్యం అనిపించింది. నన్ను చూడటానిక ఎవరప్పా అనుకుంది. సడన్గా చార్లీ అని అర్థమైంది. ఫైనల్గా వచ్చాడు, కానీ చాలా లేట్గా వచ్చాడు. తనకి చాలా అవసరమైన టైంలో అతను లేడు. ఇప్పుడు తనకి చార్లీ అవసరం లేదు. ఆ మాటకొస్తే ఎవ్వరి అవసరం లేదు అనుకుంటూ జైలర్తో పాటు నడుచుకుంటూ విజిటర్స్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ ట్రేసీ ఇప్పటి వరకు చూడని ఒక వ్యక్తి ఆమె కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉండడం చూసింది. చూడటానికి పొట్టిగా, లావుగా, ఫేస్లో ఒక్క ఫీచర్ కూడా సరిగ్గా లేకుండా బోతద్దాల్లాంటి కళ్ళద్దాలు పెట్టుకుని అక్కడ కూర్చొనున్నాడు. హలో, నా పేరు డానియల్ కూపర్, మీతో మాట్లాడడానికి వార్డెన్ గారు పర్మిషన్ ఇచ్చారు అన్నాడు. నాతోనా, దేని గురించి అని అడిగింది ట్రేసీ అనుమానంగా. ఐఐపిఏ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్. ఆ కంపెనీకి నేను ఇన్వెస్టిగేటర్ని. మా క్లయింట్ ఒక ఆయన జో రొమానో దగ్గర నుండి దొంగిలించబడిన పెయింటింగ్ ఇన్సూరెన్స్ చేసుకున్నాడు అన్నాడు. ట్రేసీ లోతుగా శ్వాస తీసుకొని, చూడండి, నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను, ఆ పెయింటింగ్ నేను దొంగతనం చేయలేదు, నన్ను వదిలేయండి అని చెప్పి డోర్ వైపు వెళ్ళిపోతూ ఉంటే, ఆ విషయం నాకు తెలుసు అన్నాడు డానియల్ కూపర్. ఆ మాటకి ఒక్కసారిగా ఆగి చటుక్కున వెనక్కి తిరిగింది. మీరు దొంగతనం చేయలేదు ట్రేసీ, నిజానికి అది ఎవ్వరూ దొంగలించలేదు, కానీ మిమ్మల్ని ఈ కేసులో ఇరికించారు అన్నాడు. మెల్లిగా ట్రేసీ తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుంది. ఈ కేసులో డానియల్ కూపర్ ఇన్వాల్వ్మెంట్ జస్ట్ 3 వారాల క్రితమే ప్రారంభమైంది. ఐఐపిఏ ప్రథమ కార్యాలయం హెడ్ క్వార్టర్స్కి అతని పై అధికారి అయిన జేజే రెనాల్డ్స్ డానియల్ కూపర్ని పిలిపించి, నీకు కేసు వచ్చింది డానియల్, క్లుప్తంగా వివరిస్తాను అన్నాడు. అతను క్లుప్తంగా అని ఎందుకన్నాడంటే, డానియల్ కూపర్ అంటే వాళ్ళ ఆర్గనైజేషన్లో అందరికీ భయమే. పై అధికారులతో సహా అందరూ అతన్ని ఒక వింత జీవిలా చూస్తారు.
ఎందుకంటే అతను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. అతను ఎక్కడుంటున్నాడు, పెళ్ళయిందా, పిల్లలున్నారా అన్న విషయాలు కూడా ఎవరికీ తెలియదు. ఎవరితోనూ సోషలైజ్ అవ్వడు, ఆఫీస్ పార్టీస్కి కానీ మీటింగ్స్కి కానీ అటెండ్ అవ్వడు. అతను ఒక ఏకాకి. జేజే రెనాల్డ్స్ అతన్ని భరిస్తున్నాడు అంటే ఒక్కటే కారణం, డానియల్ కూపర్ ఒక జీనియస్. కంప్యూటర్ బ్రెయిన్ వేసుకొని ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా దొంగిలించబడిన వస్తువులు రికవర్ చేయగలడు. అంతేకాదు, ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ని ఎక్స్పోజ్ చేయడంలో వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఇన్వెస్టిగేటర్స్ అందరూ కలిపి సాధించిన విజయానికంటే ఇతను ఒక్కడే సాధించిన విజయాలే ఎక్కువ. ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. ఇప్పుడు జేజే రెనాల్డ్స్కి అసౌకర్యంగా ఉన్నా అతని ఎదురుగా కూర్చొని కేసు వివరిస్తున్నాడు. చూడు డానియల్, నిన్ను పిలిపించడానికి కారణం ఏంటంటే మన క్లయింట్స్లో ఒక ఆయన ఒక పెయింటింగ్ని $500,000 ఇన్ష్యూర్ చేశాడు అని ఇంకా పూర్తిగా చెప్పకముందే జో రొమెనో ఇంట్లో పెయింటింగ్ ట్రేసీ విట్నీ అనే అమ్మాయికి 15 జైలు శిక్ష పడింది, పెయింటింగ్ ఇంకా రికవర్ చేయలేదు అంతేనా అని అడిగాడు. మన కొడక ఏంట్రా బాబు ఏడు అనుకుని, సరే ఇప్పుడు ఆ పెయింటింగ్ని ట్రేసీ విట్నీ ఎక్కడ దాచిందో తెలీదు, మనం దాన్ని రికవర్ చేయాలి అన్నాడు. కూపర్ లేచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. అతన్ని చూస్తూ జేజే అనుకున్నాడు, అసలు ఈడింత బాగా కేసులు ఎలా సాల్వ్ చేసేస్తాడు, వీడి దగ్గర ఎలాగైనా సరే కొన్ని టిప్స్ పట్టాలి. కూపర్ ఆఫీస్ కారిడోర్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆఫీస్లో 50 ఎంప్లాయీస్ పక్కపక్కనే కూర్చొని కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రిపోర్ట్స్ టైపింగ్, ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఒక కొలీగ్ డెస్క్ దాటుకుంటూ వెళ్తున్నాడు. ఏం కూపర్, జో రొమెనో కేసు అసైన్ చేశారంట కదా, అదృష్టవంతుడివి బాసు, న్యూఆర్లీన్స్లో అని అతను ఏదో చెప్తున్నాడు. కానీ కూపర్ అతన్ని పట్టించుకోకుండా అతన్ని దాటుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడూ అతని కొలీగ్స్ అతన్ని ఎలాగైనా మాటల్లో పెట్టి అతని లైఫ్ మిస్టరీ గురించి తెలుసుకుందామని చాలా ట్రై చేసేవాళ్ళు. ఆఫీసులో కొలీగ్స్ అందరికీ అదొక ఆటలాగా అయిపోయింది. వీడి చరిత్ర ఏంటో తెలుసుకోవాలని రకరకాలుగా ట్రై చేసేవాళ్ళు. డానీ ఫ్రైడే ఫ్రీయా? ఒరే డానీ, నీకు మ్యారేజ్ అవ్వకపోతే శారా అని నాకు తెలిసిన అమ్మాయి ఉంది, ఓయ్ డానీ రా సరదాగా సిట్టింగ్ వేద్దాం అని అడిగేవాళ్ళు. కానీ డానియల్ కూపర్ చాలా తెలివైనవాడు. ఆ చిన్న సిట్టింగ్ దేనికి దారి తీస్తుందో అతనికి బాగా తెలుసు. ఆ డ్రింక్ మెల్లిగా డిన్నర్కి దారి తీస్తుంది. ఆ డిన్నర్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్ కారణంగా తన గతం బయటపడచ్చు. అది చాలా డేంజర్ అనుకున్నాడు. అతను తన గతం గురించి ఎవరైనా తెలుసుకుంటారేమో అని నిరంతరం భయంతోనే జీవిస్తున్నాడు. ఎంత వాడైనా సరే నేరం చేసి తప్పించుకున్నాను అనే భ్రమలోనే ఉంటాడు. వాడికి తెలీదు, కొంచెం లేట్ అయినా సరే ఏదో ఒకరోజు చేసిన తప్పు బయటపడుతుంది అని. డానియల్ కూపర్కి బాగా తెలిసిన విషయం, అతన్ని భయపెట్టే విషయం కూడా అదే. ప్రతి 2-3 సంవత్సరాలకి ఒకసారి అతని క్రైమ్ కేసుకి సంబంధించిన ఏదో ఒక డీటెయిల్ బయట పడుతూనే ఉంటుంది. అలా బయట పడినప్పుడల్లా డానియల్ కూపర్ కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. కేవలం ఆ టైంలోనే అతను బాగా డ్రింక్ చేస్తాడు. నిజానికి అతనికి ఒక సైకియాట్రిస్ట్ అవసరం చాలా ఉంది. కానీ తన గతం గురించి చెప్పాల్సి వస్తుంది అని తనలో తానే సఫర్ అవుతున్నాడు. చాలా కాలం క్రితం జరిగిన ఆ భయంకరమైన సంఘటన నుండి అతను దాచుకున్న సాక్ష్యం పసుపు రంగులో ఉన్న ఒక వెలిసిపోయిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్. ఆ క్లిప్పింగ్ అతని గదిలో ఎవ్వరూ కనిపెట్టలేని ప్లేస్లో జాగ్రత్తగా దాచుకున్నాడు. అప్పుడప్పుడు దాన్ని చూసుకొని తనలో తానే కృంగిపోతూ ఉంటాడు. ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో ఉన్న ప్రతి అక్షరం అతని మనసులో ముద్రించబడింది. అతను చేసిన పాపానికి మోక్షం ప్రాయశ్చిత్తమే అని గట్టిగా విశ్వసిస్తున్నాడు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదామని ట్రై చేశాడు. కానీ 4 అంగుళాలు హైట్ తక్కువ ఉండడం కారణంగా ఫిజికల్ టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయ్యాడు. చట్టాన్ని ఉల్లంఘించిన వారందరినీ వెంబడిస్తూ తనని తాను ఒక వేటగాడిలాగా భావించుకున్నాడు. అతను తన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఎంచుకున్న ఏకైక మార్గం ఇది. తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు. నేరం చేసిన వాడిని పట్టుకోవడం ద్వారా దేవుడి దగ్గర తన పాపానికి క్షమాపణ దొరుకుతుందేమో అనే ఆశ. ఇప్పుడు ఈ కేసు అతనికి అసైన్ చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫ్లైట్ పట్టుకొని న్యూ ఆర్లీన్స్ చేరుకున్నాడు. ఆ సిటీలో 5 రోజులున్నాడు. జో రొమెనో, యాంథోనీ, అడ్వకేట్ పెరీ పోప్
జడ్జ్ హెన్రీ లారెన్స్ గురించి వివరాలన్నీ తెలుసుకున్నాడు. ట్రేసీ విట్నీ కోర్టు విచారణ తీర్పులకి సంబంధించిన పేపర్స్ అన్నీ క్షుణ్ణంగా చదివాడు. డిఎస్పి మిల్లర్ని కలిసి ట్రేసీ వాళ్ల తల్లి సూసైడ్ గురించి తెలుసుకున్నాడు. అలాగే ఎంక్వైరీ చేసి విట్నీ కంపెనీ ఎలా మూతపడిందో కూడా తెలుసుకున్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అతను ఏమీ నోట్స్ రాసుకోలేదు. కానీ అతను ఇప్పటిదాకా సేకరించిన సమాచారం మొత్తం ఒక్క ముక్క తేడా లేకుండా చెప్పగలడు. అతను ఫైనల్గా తెలుసుకున్నది ఏంటంటే, ట్రేసీ విట్నీని అమాయకంగా ఈ కేసులో ఇరికించారు అని. అమాయకులకి శిక్ష పడడం డానియల్ కూపర్కి అసలు ఇష్టం లేదు. వెంటనే ఫిలాడెల్ఫియా వెళ్ళి ట్రేసీ పనిచేస్తున్న బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడాడు. చార్లీస్ మాత్రం అతనితో మాట్లాడటానికి నిరాకరించాడు. ఇప్పుడు అతను ట్రేసీ విట్నీ ఎదురుగా కూర్చుని ఆమెని గమనించిన తర్వాత ట్రేసీకి ఈ పెయింటింగ్ దొంగతనంలో ఎలాంటి సంబంధం లేదు అని 100% కన్విన్స్ అయ్యాడు. అతని రిపోర్ట్ రెడీ అయింది, రాసి పంపించడమే ఆలస్యం. మిస్ విట్నీ, అతను ఆ పెయింటింగ్ని ఎక్కడో దాచాడు. దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు. సరిగ్గా అదే టైంకి మీరు అక్కడికి వెళ్ళారు. అతని పని ఈజీ అయింది, మిమ్మల్ని కేసులో ఇరికించాడు అన్నాడు క్లుప్తంగా. ట్రేసీ గుండె వేగంగా కొట్టుకుంది. తను అమాయకురాలు అని ఇతనికి తెలుసు. జో రొమానోవే అసలైన నేరస్తుడని నేను జైలు నుండి బయటపడగలిగే ఎవిడెన్స్ కూడా ఇతని దగ్గర ఉండుండాలి. ఇతను వాటంతోనో గవర్నర్తోనో మాట్లాడి నన్ను ఈ నరకం నుండి బయట పడేయగలడు అనుకొని నాకు మరి మీరు హెల్ప్ చేస్తారా అని అడిగింది. ఆ మాటకి డానియల్ కూపర్ చాలా ఆశ్చర్యపడ్డాడు. హెల్పా అని అడిగాడు. హెల్ప్ అంటే అదే అండి, గవర్నర్తో మాట్లాడి నాకు అన్యాయంగా శిక్ష పడిందని అని అంటూ ఉంటే అతను నో అన్నాడు క్లియర్గా. చంప మీద కొట్టినట్టు అనిపించింది అతని నో అన్న సమాధానం. నోవా? ఎందుకండి, నేను ఇన్నోసెంట్ అని మీకు తెలుసు కదా అంది. ఆమె మాటలు విని అతనికి ఏమనాలో అర్థం కాలేదు. మనుషులు ఇంత అజ్ఞానంగా ఎలా ఉంటారా బాబు అనిపించింది. ఇలాంటి భ్రమల్లో బతికేస్తున్నారా జనాలు అనుకొని నాకిచ్చిన అసైన్మెంట్ అయిపోయింది, బాయ్ అని లేచి వెళ్ళిపోయాడు. డానియల్ కూపర్ తన గదికి తిరిగి వచ్చాక రిపోర్ట్ ఇలా రాశాడు. దొంగతనం చేయబడిన పెయింటింగ్కి సంబంధించి ట్రేసీ విట్నీ అనే అమ్మాయికి ఎటువంటి ప్రమేయం లేదు అనేది నా కంక్లూషన్. పెయింటింగ్ దోపిడీ చేసే ఉద్దేశంతోనే జో రొమానో అనే వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఈ పాటికి ఆ పెయింటింగ్ ఒక పార్టీకి అమ్మేసుంటాడు. అది ఈ దేశం దాటి వెళ్ళిపోయి ఉంటుంది. అది చాలా ఫేమస్ పెయింటింగ్ కాబట్టి నా అంచనా ప్రకారం అది స్విట్జర్లాండ్లో ఉండుండొచ్చు. స్విట్జర్లాండ్ చట్టం ప్రకారం ఎవరైనా ఒక కళాఖండాన్ని దొంగిలించబడింది అని తెలియక కొనుగోలు చేస్తే అది చట్టబద్ధమైన కొనుగోలే అని తీర్మానిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా అది దొంగిలించబడినట్లు వెల్లడైనప్పటికీ అది ఉంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్న కారణంగా ఆ పెయింటింగ్ స్విట్జర్లాండ్లో ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఫైనల్గా నేనేం రికమెండ్ చేస్తానంటే, రొమానో చేసిన దానికి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ మన దగ్గర లేదు. పాలసీ ప్రకారం అతనికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రికవరీ కోసం ట్రేసీ విట్నీ వెంట పడడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఈ పెయింటింగ్ గురించి అవగాహనే లేదు. ఆ అమ్మాయికి ఎటువంటి ఆస్తులు కూడా లేవు. ఇది కాక ఆ అమ్మాయికి సౌత్ లూజియానా ఉమెన్స్ జైల్లో 15 ఏళ్లు శిక్ష పడింది అని రాస్తూ ఒక్క క్షణం ఆగి ట్రేసీ విట్నీ గురించి ఆలోచించాడు. అతనికి ట్రేసీ విట్నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ డెఫినెట్గా ట్రేసీ విట్నీ అందకత్తే అని ఈ 15 ఏళ్ల జైలు శిక్ష ఆమె రూపురేఖలు మార్చేస్తుంది అనుకున్నాడు. కంప్లీట్ అయిన రిపోర్ట్ ఒకసారి చూసుకొని కింద సంతకం పెట్టాడు. జైలర్ ట్రేసీ విట్నీకి అసైన్ చేసిన పని లాండ్రీ వర్క్. ఖైదీలకి అసైన్ చేసే 35 పనులలో ఈ లాండ్రీ పనే అన్నిటికంటే కష్టమైన వర్స్ట్ పని అని చెప్పొచ్చు. లాండ్రీ రూమ్లో విపరీతమైన వేడుంటుంది. గది నిండా వాషింగ్ మెషిన్స్, ఐరన్ బోర్డ్స్ వరుసలతో నిండుంటుంది. లాండ్రీ కోసం బట్టలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. దానికి ఒక అంతు లేదు. వాషింగ్ మెషిన్స్లో బట్టలు నింపడం, ఆ తర్వాత ఖాళీ చేసి ఆ బట్టల్ని ఐరన్ సెక్షన్కి పంపడం అనేది నడుం విరిగిపోయేంత హెవీ వర్క్. ఉదయం 6 గంటలకు పని మొదలైతే ప్రతి 2 గంటలకి 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చేవారు. పని స్టార్ట్ అయిన 9 గంటల తర్వాత ఆల్మోస్ట్ చాలామంది అమ్మాయిలు అలసటతో కింద పడిపోయేవారు.
ట్రేసీ మాత్రం తన ఆలోచనల్లో మునిగిపోయి ఎవ్వరితో మాట్లాడకుండా ఒక మెషిన్ లాగా పని చేసుకుంటూ పోతుంది. ట్రేసీకి నియమించిన పని గురించి ఎర్నెస్టైన్కి తెలిసినప్పుడు ట్రేసీ దగ్గరికి వెళ్ళి, జైలర్కి ఎందుకో నీ మీద కోపంగా ఉంది, నిన్నైతే టార్గెట్ చేసేస్తుంది, కావాలనే నీకు ఈ పని కేటాయించింది అని చెప్పింది. ఏమో నన్నంత ఇబ్బంది పెడుతున్నట్టు నాకేం అనిపించడం లేదు అని చెప్పింది ట్రేసీ. ఎర్నెస్టైన్ ఆశ్చర్యపోయింది. ట్రేసీ నుండి ఆ సమాధానం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 వారాల క్రితం భయం భయంగా జైలుకు వచ్చిన అమ్మాయి అయినా ఈ అమ్మాయి, తను అప్పుడు చూసిన ట్రేసీకి ఇప్పుడు చూస్తున్న ట్రేసీకి అస్సలు సంబంధం లేదనిపించింది. ఏదో ఖచ్చితంగా జరిగింది, లేకపోతే ఇంత చేంజ్ ఒక మనిషిలో ఇంత ఫాస్ట్గా రాదు. ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించింది ఎర్నెస్టైన్కి. ట్రేసీ లాండ్రీ వర్క్లో జాయిన్ అయిన 8 రోజులకి ఒక గార్డ్ వచ్చి, నిన్నిక్కడి నుంచి కిచెన్ సెక్షన్కి ట్రాన్స్ఫర్ చేశారు అన్నాడు. నిజానికి కిచెన్ సెక్షన్ అంటే అది జైల్లో అత్యంత గౌరవమైన జాబ్. చాలామంది ఆ సెక్షన్లో పనిచేయడానికి ఇష్టపడతారు. జైల్లో తయారు చేయబడే ఫుడ్లో 2 రకాల ఫుడ్ సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఖైదీలు తినేది, ఆ రుచిలేని భోజనం. ఇంకొకటి గార్డ్లు, జైల్ అధికారులు తినే భోజనం. అది ప్రొఫెషనల్ చెఫ్స్ తయారు చేస్తారు. అందులో ఫ్రెష్ నాన్ వెజ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్తో పాటు నోరూరించే డెసర్ట్స్ కూడా ఉంటాయి. కిచెన్లో పనిచేసే ఖైదీలకి ఆ ఐటమ్స్ అన్నీ అందుబాటులో ఉండేవి కాబట్టి ఆ అవకాశాన్ని బాగా యూజ్ చేసుకునేవాళ్ళు. ట్రేసీ కిచెన్లోకి రాగానే అక్కడ ఎర్నెస్టైన్ని చూసింది. అందులో ఆశ్చర్యమేమీ అనిపించలేదు ట్రేసీకి. ఎర్నెస్టైన్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఫ్రెండ్లీ వాయిస్ లోపల నుండి తెచ్చుకొని, థ్యాంక్ యూ అంది. ఎర్నెస్టైన్ ఏమీ మాట్లాడలేదు, ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంది. జైలర్ ఆర్డర్ని కాదని నాకు ఈ సెక్షన్లో జాబ్ ఎలా ఇప్పించావు అని అడిగింది ట్రేసీ. ఎర్నెస్టైన్ అమ్మ వైపు తిరిగి, కంగారు పడకలే, ఆ జైలర్ ఇప్పుడు ఇక్కడ పనిచేయట్లేదు అంది. ట్రేసీ ఆశ్చర్యంగా, అదేంటి, ఏమైంది అని అడిగింది. మాకు ఇక్కడ ఒక చిన్న సైజు వ్యవస్థ ఉందిలే, ఎవరైనా గార్డు మాతో స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయిస్తాం లేదా జాబ్ నుండే తీసేస్తాం అంది. అవునా, వార్డెన్ మీ మాట వింటాడా అని అడిగింది ట్రేసీ. వార్డెన్కి దీంతో సంబంధం ఏంటి, మరి వార్డెన్తో మాట్లాడకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎర్నెస్టైన్ నవ్వి, ఇది సీక్రెట్, మన మధ్యన ఉండాలి, ఎవరికి చెప్పకు. అలాంటి స్ట్రిక్ట్ గార్డ్ ఉన్నప్పుడు ఇక్కడ సమస్యలు మొదలవుతాయి. ఎలా అంటే, ఆ గార్డ్ తన ప్రైవేట్ పార్ట్ టచ్ చేసింది అని ఒక ఖైదీ ఆరోపణ చేస్తుంది. ఆ తర్వాత రోజు మరో ఖైదీ ఆమె తన పట్ల కక్షతో క్రూరంగా వ్యవహరిస్తున్నట్టు కంప్లైంట్ చేస్తుంది. ఆ తర్వాత ఒక సెల్ నుండి ఒక వస్తువు పోయింది అని ఫిర్యాదు వస్తుంది. ఉదాహరణకి ఒక రేడియో పోయింది అనుకుందాం. ఆ రేడియో కోసం వెతికినప్పుడు ఖచ్చితంగా ఆ జైలర్ రూమ్లో దొరుకుతుంది. అంతే, సింపుల్. ఒక కంప్లైంట్ కూర్చోవచ్చు, కంటిన్యూస్గా ఇన్ని కంప్లైంట్స్ వస్తే ట్రాన్స్ఫర్ చేయడం లేదా జాబ్ నుండి తీసేయడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ జైల్ని జైల్ అధికారులు, జైలర్స్ నడపరు, మేము నడుపుతాం అంటూ నవ్వింది. ఎందుకే, నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు అని అడిగింది ట్రేసీ. నిజానికి ట్రేసీ ఆమె జైలుకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కేవలం ఎర్నెస్టైన్తో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఏర్పరచుకోవడమే తన టార్గెట్. నా తప్పు అయితే డైరెక్ట్గా లేదు, నా దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల నేను దొరికాను అంది. ట్రేసీ ఆమె వైపు చూసి, నీ దగ్గర పనిచేసే అమ్మాయిలు అంటే ఆపన అని అడిగింది. ఎర్నెస్టైన్ గట్టిగా నవ్వి, లేదు లేదు, ప్రాస్టిట్యూషన్ కాదు, వాళ్ళంతా పని మనుషులు. ఉండు, నీకు క్లియర్గా చెప్తాను, నేను ఒక ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ ఓపెన్ చేశాను. నా దగ్గర 20 మంది అమ్మాయిలు ఉండేవారు. బాగా రిచ్ పీపుల్కి పని మనుషులు దొరకడం చాలా కష్టం మన కంట్రీలో. ఈ విషయం నీకు కూడా తెలుసు. నేను బాగా ఫేమస్ న్యూస్ పేపర్స్లో యాడ్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి పనిచేయడానికి మనుషుల్ని పంపించేదాన్ని కార్పొరేట్ స్టైల్లో. ఆ అమ్మాయిలు ఆ ఇల్లు అంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఇంటి ఆనర్స్ ఊర్లో లేనప్పుడు ఆ ఇంట్లో ఉన్న వెండి, బంగారం, కాస్ట్లీ బట్టలు, ఇంకా ఏది విలువగా కనిపిస్తే అది అన్నీ వేసుకొచ్చేసేవాళ్ళు. అసలు అదంతా అమ్మి ఎంత ట్యాక్స్ ఫ్రీ డబ్బు మేము సంపాదించామో చెప్తే నువ్వు నమ్మవు తెలుసా అంది ఎర్నెస్టైన్. అవునా, మరి ఎలా దొరికిపోయావు? విధమ్మా, విధి, ఫేట్ అలా రాసిపెట్టుంది. మా పని మనుషుల్లో ఒకతి మేయర్ ఇంట్లో భోజనం వడ్డిస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే, అక్కడొచ్చిన ఒక గెస్ట్, అది కూడా ఒక ముసల్ది, వచ్చి ఆ అమ్మాయిని గుర్తుపట్టేసింది. దరిద్రం అంటే అలాగే ఉంటుంది మరి. అది వాళ్ళింట్లో పనిచేసి దొంగతనం చేయడమేంటి, సరిగ్గా ఆ ముసల్ది వీళ్ళింటికే భోజనానికి రావడం ఏంటి,
ఇంకా వాళ్ళు పోలీసుల్ని పిలిచేసరికి మొత్తం మా చరిత్ర అంతా చెప్పేసింది. ఇదిగో నేను ఇక్కడున్నా అంది ఆర్నెస్టైన్. వాళ్ళిద్దరూ స్టవ్ దగ్గరే ఉన్నారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అని గమనించి ట్రేసీ మెల్లిగా అంది, బయట నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నాకిక్కడి నుంచి పారిపోవడానికి హెల్ప్ చేస్తావా? నీ హెల్ప్ అని ట్రేసీ ఇంకా పూర్తి చేయలేదు. ఈలోగా ఆర్నెస్టైన్ అంది, ముందు ఉల్లిపాయలు కట్ చేయి, సాయంత్రం మంచి నాన్ వెజ్ తిందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జైల్లో ఖైదీల నెట్వర్క్ ఎంత స్పీడ్గా ఉండేదంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంత స్పీడ్గా ఉండదు. జైల్లో ఏం జరగబోతుందో ఖైదీలకి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. జైల్ అధికారుల రూమ్స్ని క్లీన్ చేసే ఖైదీలు జాగ్రత్తగా వారి మెమోస్ చదవడం, ఏమీ తెలియనట్టు వాళ్ల ఫోన్ కాల్స్ మీద ఒక చెవి వేయడం, వార్డెన్ మెయిల్స్ చదవడం ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ముఖ్యమైన ఖైదీలకి అందించేవాళ్ళు. ముఖ్యమైన ఖైదీలకి హెడ్డే మన ఆర్నెస్టైన్. గార్డ్స్కి ఇతర ఖైదీలకి ఆర్నెస్టైన్ అంటే కొంచెం భయం ఉంది. ఆర్నెస్టైన్ ట్రేసీ ఫ్రెండ్ అని ఇతర ఖైదీలకి గార్డ్స్కి అర్థం అవడంతో ట్రేసీని ఎవరు ఏమి అనేవాళ్ళు కాదు. కొత్త ఖైదీలు రాగానే వాళ్ళకొక 10 పేజీల రూల్ బుక్ ఇచ్చేవాళ్ళు. అందులో రూల్ నెంబర్ 7 ఏంటంటే జైల్లో ఏ విధమైన సెక్స్ కలాపాలు నిషేధం అని. ఒక గదిలో 4 కంటే ఎక్కువ ఖైదీలు ఉండకూడదు. ఒక బెడ్ మీద ఒక ఖైదీయే పడుకోవాలి. కానీ వాస్తవానికి ఇక్కడంతా వేరేలా జరుగుతుంది. ఖైదీలందరూ ఈ రూల్ బుక్కి ఒక జోక్ బుక్ అని పేరు పెట్టారు. వారాలు గడుస్తున్నాయి, కొత్త ఖైదీలు వస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతిసారి అదే ప్యాటర్న్ రిపీట్ అయ్యేది. ఆర్నెస్టైన్ లాంటి డామినెంట్ అమ్మాయి కొత్త ఖైదీలతో స్నేహపూర్వకంగా మాట్లాడడంతో డ్రామా మొదలవుతుంది. ఆ కొత్త ఖైదీని రీక్రియేషన్ రూమ్కి ఆహ్వానిస్తారు. ఇద్దరు ఖైదీలు టీవీ చూడడం, మాట్లాడుకోవడం చేస్తారు. ఆ జైలు వాతావరణంలో ఈ ఫ్రెండ్షిప్ కొంచెం సేఫ్గా అనిపిస్తుంది కొత్త ఖైదీకి. సడన్గా ఒకరోజు ఆ డామినెంట్ చేయి పట్టుకుంటుంది. పాపం ఆ కొత్త ఖైదీ ఫ్రెండ్షిప్ పోతుందేమో అనే భయంతో డామినెంట్ ఖైదీ ఏం చేసినా కాదందు. ఆ తర్వాత కూడా ఆమెని ఇతర ఖైదీలు ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఉండడం చూసి ఆ డామినెంట్తో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా వారిపైన ఆధారపడిపోతారు. ఈ భయంకరమైన జైల్లో తన ఏకైక స్నేహితురాల్ని పోగొట్టుకోకూడదు అనే భయంతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాల్లో పాల్గొంటారు కొత్త ఖైదీలు. ఇవన్నీ కూడా జైల్లో నిజంగా జరుగుతున్న సంఘటనలు. ఇంకా చాలా చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను చాలా వరకు కట్ చేసి స్టోరీ ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తున్నాను. మీకు ఇంకా డీప్గా ఈ విషయాలన్నీ కావాలంటే ఇఫ్ టుమారో కమ్స్ బుక్ కొనుక్కొని చదువుకోండి. చాలా ఘోరమైన సెక్స్ రిలేషన్స్, రేప్స్ వీటికి సంబంధించి ఇంకా డీప్గా రాసి ఉంటుంది. నేను స్టోరీకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెప్తున్నాను. సో స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఇదంతా జైల్లో ఎందుకు అనుమతిస్తున్నారు అని అడిగింది ట్రేసీ. ఇదంతా ఒక సిస్టమ్, అంతే. మన జైలే కాదు, ప్రతి జైల్లోనూ ఇదే తంతు. నువ్వు ఖైదీలు చేస్తున్న దానికే ఇలా అయిపోతున్నావు, గార్డ్స్ ఏమైనా తక్కువ అనుకుంటున్నావా? బయట నుండి డ్రగ్స్ కావాలంటే సెక్స్ చేయాల్సిందే. మగ గార్డులు ఇంకా దారుణం. వాళ్ళ దగ్గర మన సెల్ కీస్ ఉంటాయి. రాత్రులు వాళ్ళకి నచ్చిన సెల్లోకి వెళ్ళి పని కాని చేస్తూ ఉంటారు. కానీ రిటర్న్లో చాలా ఫేవర్స్ ఉంటాయి. చాక్లెట్ తెప్పించుకోవడం నుండి బాయ్ ఫ్రెండ్తో గార్డ్ రూమ్లో కాసేపు గడపాలన్నా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయడమే. దేశంలో అన్ని జైల్స్లో ఇదే పరిస్థితి అని వివరించింది ఆర్నెస్టైన్. జైల్ని ఒక కాలేజ్ అని కొంతమంది ఖైదీలు ఎందుకు పిలుస్తారో ట్రేసీకి మెల్లిగా అర్థమైంది. నిజంగానే జైల్లో నేర్చుకునే ఎడ్యుకేషన్ చాలా ఉంది. అఫ్కోర్స్ అది చట్టవిరుద్ధమైన ఎడ్యుకేషనే. రకరకాల క్రైమ్స్లో పండిపోయిన ఖైదీలు జైల్లో కలిసేవాళ్ళు. వాళ్ళ దొంగతనం టెక్నిక్స్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. పోలీస్ ఇన్ఫార్మర్స్ని, అండర్ కవర్ పోలీసుల్ని ఎలా గుర్తుపట్టాలో ఒక గంట క్లాస్ తీసుకుంది ఒక పెద్ద ఆవిడ. జైల్లో టైమింగ్స్ కానీ రూల్స్ కానీ చాలా కఠినంగా ఉంటాయి. ఖైదీలు భోజనానికి లైన్ కట్టినప్పుడు మాట్లాడుకోకూడదు. సెల్ లాకర్స్లో 5 కంటే ఎక్కువ కాస్మెటిక్ ఐటమ్స్ ఉంచకూడదు. బ్రేక్ఫాస్ట్కి వెళ్లే ముందే బెడ్ అంతా నీట్గా సర్దుకొని దుప్పట్లు మడత పెట్టుకొని ఉంచాలి. తెల్లవారుజామున 4:40 వార్నింగ్ బెల్ కొడతారు. 4:45 కల్లా నిద్ర లేచి డ్రెస్ మార్చుకోవాలి. 5 గంటలకి బ్రేక్ఫాస్ట్. 5:50 మళ్ళీ సెల్కి రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ 5:55 వార్నింగ్ బెల్ కొడతారు. 6:00
ఎవరికి కేటాయించిన పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. ట్రేసీ ఖైదీలకి ఒక రోల్ మోడల్లాగా మారిపోయింది. జైల్ టైమింగ్స్కి తన మైండ్ బాడీ కంప్లీట్గా ట్యూన్ అయిపోయింది. ఖైదీలకు నెలకి 2 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అనుమతిస్తారు. అది కూడా 5 నిమిషాలు మాత్రమే. జైల్లో ఒక పెద్ద అవుట్డోర్ ఎక్సర్సైజ్ యార్డ్ అని ఒకటి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 1:30 ఖైదీల్ని అక్కడ ఫ్రీగా వదిలేస్తారు. ఒక రెక్టాంగిల్ షేప్లో ఎత్తైన గోడలు, దానిపైన ముళ్ళ ఫెన్సింగ్లో ఉంటుంది ఆ ప్రదేశం. అక్కడే ఖైదీలందరూ లేటెస్ట్ న్యూస్, గాసిప్స్ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ట్రేసీ మొదటిసారి ఆ యార్డ్లో అడుగుపెట్టినప్పుడు ఆ ప్రదేశాన్ని చూసి ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే పైన కవరింగ్ ఏమీ ఉండదు. పైన సూర్యుడు, ఆకాశం, ఆకాశాల మధ్య నుండి ఒక విమానం వెళ్ళిపోవడం చూసి చాలా ఆనందపడింది. సరిగ్గా అప్పుడే వెనక నుండి ఒక గొంతు వినపడింది. ఓయ్, నీకోసం ఎదుగుతున్నా అని. వెనక్కి తిరిగి చూసింది ట్రేసీ. మొదటిసారి వార్డెన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు తనని ఆపిన లేడీ అది. కోపంగా చూస్తూ కనిపించింది. ఏంటే, ఎర్నెస్టైన్ నీకు బాడీగార్డ్ అంట కదా అని అడిగింది. ఈలోగా పక్క నుండి బెర్తా వచ్చి ట్రేసీ చెయ్యి గట్టిగా పట్టుకుని, నా నుండి ఎవరు తప్పించుకోలేరు, కోఆపరేట్ చేయి, నీకే మంచిది అంటూ ట్రేసీని తన బాడీతో గోడకి ఆనించి పెట్టి, ఇప్పుడు అక్కడికి పారిపోతాం అంటూ ఉండగా వెనక నుండి, ఆ అమ్మాయిని వదిలే అని ఇంకొక గొంతు వినిపించింది. బెర్తా వెనక్కి తిరిగి చూసేసరికి ఎర్నెస్టైన్ కోపంగా పిడికిళ్ళు బిగించి నిలబడి ఉంది. అక్కడ వాతావరణం అంతా సడన్గా మారిపోయింది. బెర్తా, ఎర్నెస్టైన్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకున్నారు. 10 సెకండ్స్ తర్వాత బెర్తా వెనక్కి తగ్గి ట్రేసీ వైపు చూసి, కంగారేం లేదమ్మా, చాలా కాలం మనిద్దరం ఇక్కడే ఉంటాం, మళ్ళీ కలుద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎర్నెస్టైన్ ఆమె వెళ్ళడం చూస్తూ ట్రేసీతో అంది, కొన్నేళ్ల క్రితం చికాగోలో ఒక నర్స్ పేషెంట్స్కి సైనైడ్ ఇచ్చి చంపేసింది అనే న్యూస్ విన్నావా? ఈ బెర్తాయే ఆ మహాతల్లి. ట్రేసీ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఈ బ్లాక్లో బ్యాచ్ చాలా డేంజర్ కాళ్ళు అందే. నాకు ఇక్కడి నుండి పారిపోవడానికి హెల్ప్ చేస్తావా అని అడిగింది ట్రేసీ. ఈలోగా బెల్ కొట్టారు. ఫుడ్ రెడీ అనుకుంటా, పద అంది ఎర్నెస్టైన్. ఆ రాత్రి ట్రేసీ తన బెడ్ మీద పడుకొని ఎర్నెస్టైన్ గురించే ఆలోచించింది. తను మళ్ళీ ట్రేసీని టచ్ చేయడానికి ఏమీ ప్రయత్నించలేనప్పటికీ ట్రేసీకి తన మీద అంత ట్రస్ట్ ఏమీ లేదు. ఎర్నెస్టైన్తో కలిసి మిగతా 2 సెల్మేట్స్ ట్రేసీని ఏం చేశారో తను ఇంకా మర్చిపోలేదు. కానీ తనకి ఎర్నెస్టైన్ అవసరం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఖైదీలని ఎంటర్టైన్మెంట్ రూమ్లో 1 గంట గడపడానికి అనుమతించేవాళ్ళు. అక్కడ టీవీ చూసుకోవడం, మాట్లాడుకోవడం, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ చదువుకోవడానికి అవకాశం ఉంది. ట్రేసీ ఒక మ్యాగజైన్ చదువుతూ ఉండగా ఒక పేజ్లో ఒక ఫోటో ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా ట్రేసీ షాక్లో ఉండిపోయింది. అది చార్లీ పెళ్లి ఫోటో. తన వైఫ్ చేయి పట్టుకొని అప్పుడే పెళ్లి చేసుకుని నవ్వుకుంటూ చర్చ్ నుండి బయటికి వస్తున్నాడు. ట్రేసీకి ఆ ఫోటో చూసి ఒక్కసారిగా కంట్లో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు అతనితో జీవితం పంచుకోవాలని అనుకుంది. కానీ అతను తన లైఫ్ నాశనం అయిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు, కేర్ చేయలేదు, తన బేబీని కూడా కోల్పోయింది. తన బాధ కోపంగా మారింది. మ్యాగజైన్ గట్టిగా క్లోజ్ చేసి పక్కన పడేసింది. ఖైదీలకు విజిటర్స్ డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ ఖైదీలని చూడ్డానికి వస్తూ ఉంటారు. ఆ రోజు మాత్రం ఖైదీలు నీట్గా స్నానం చేసి మంచి బట్టలు, మేకప్ వేసుకుని రెడీ అయ్యేవాళ్ళు. ఎర్నెస్టైన్ విజిటర్స్ రూమ్ నుండి తిరిగి వచ్చినప్పుడు చాలా ఉల్లాసంగా కనిపించింది. ఏంటి సంగతి అని అడిగింది ట్రేసీ. నా బాయ్ ఫ్రెండ్ని కలిసి వచ్చాను, నేను ఎప్పుడు బయటకు వస్తానా అని నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే వాడికి ఏ అమ్మాయి ఇవ్వలేనంత సుఖం నేనిస్తాను అంటూ సిగ్గుపడింది ఎర్నెస్టైన్. ట్రేసీ మనసులో ఎప్పటినుంచో ఒక సందేహం ఉంది. అది అడగడానికి ఇదే కరెక్ట్ టైం అని అడిగింది. ఎర్నెస్టైన్, నువ్వు నన్ను వేరే ఖైదీల నుండి ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నావు అని. ఎర్నెస్టైన్ నవ్వి ఊరుకుంది. కాదు, నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది అని మళ్ళీ అడిగింది. తను ట్రేసీ వైపు చూస్తూ చెప్పింది, చూ ట్రేసీ, నువ్విక్కడ ఉండాల్సిందని కాదు, నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు క్రిమినల్ కాదు అని. నీలో ఒక క్లాస్, ఒక హుందాతనం ఉందబ్బా, ఇదిక్కడ ఖైదీలు ఎవ్వరిలోనే నేను చూడలేదు. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు కొంచెం హై క్లాస్ అమ్మాయివని. ఇది అసలు నీ ప్రపంచం కాదు ట్రేసీ. నువ్వు క్రైమ్ చేసావంటే ఇక్కడ ఎవరు నమ్మరు. క్రిమినల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోతుంది, నీదైతే ఆ మెంటాలిటీ కాదు. నా అంచనా ప్రకారం నిన్నెవరో క్రిమినల్ కేసులు ఇరికించుంటారు,
అండ్ నా లైఫ్లో నేను ఎప్పుడూ డీసెంట్ పీపుల్ని కలవలేదు, నేను కలిసిన ఒకే ఒక డీసెంట్ క్లాస్ అమ్మాయివి నువ్వే అని నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి లైట్స్ ఆఫ్ అయిపోయాక ట్రేసీ మెల్లిగా అంది, అర్నెస్టైన్ నేను ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, హెల్ప్ చేయవా ప్లీజ్ అంది. బబ్బా నాకు నిద్ర వస్తుంది, కాస్త పడుకొనిస్తావా అంది అర్నెస్టైన్. రోజులు గడుస్తున్నాయి. అర్నెస్టైన్ ట్రేసీని వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్తో కల్పించింది. వాళ్ళ బ్యాచ్తో కూర్చొని వాళ్ళ మాటలు వినేది, కాకపోతే వాళ్ళ జోక్స్ అంతగా అర్థమయ్యేవి కావు. ఆ మరుసటి రోజే అర్నెస్టైన్కి బెర్తాకి పెద్ద గొడవ జరిగింది. గాడ్స్ పర్యవేక్షణలో ఖైదీలు క్రికెట్ ఆడుతున్నారు. బెర్తా బ్యాటింగ్ చేస్తుంది. ట్రేసీని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మీద పడిపోయింది. ఆ బరువుకి ట్రేసీ ఎటు కదలలేకపోతుంది. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావు? ట్రేసీ తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఆ వెయిట్కి ఏమీ చేయలేకపోతుంది. సడన్గా తన బాడీ మీద బరువు ఒక్కసారిగా తగ్గిపోయినట్టు అనిపించింది ట్రేసీకి. ఏంటా అని చూసింది. అర్నెస్టైన్ బెర్తా మెడ పట్టుకొని పైకి లేపింది. నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను తను వదిలేమని, వినలేదు అని చేతి గోర్లతో బెర్తా ముఖం మీద గట్టిగా రక్కింది. దాంతో ఇద్దరూ ఒకరి పీక ఒకరు పట్టుకున్నారు. పెద్ద ఫైట్ స్టార్ట్ అయిపోయింది. గుద్దుకున్నారు, తన్నుకున్నారు. నలుగురు గార్డ్స్ కలిసి వాళ్ళిద్దరిని వేరు చేయడానికి 5 నిమిషాలు పట్టింది. ఇద్దరిని హాస్పిటల్కి తరలించారు. ఆ రాత్రి అర్నెస్టైన్ సెల్కి తిరిగి వచ్చినప్పటికీ చాలా లేట్ అయింది. లోలా పాలిటా ఆమెని ఓదార్చడానికి తన బెడ్ దగ్గరికి వెళ్లారు. ఎలా ఉన్నావు అర్నెస్టైన్ అని అడిగింది ట్రేసీ. ఆ బానే ఉన్నా, ఓకే ఓకే అంది. కానీ తన వాయిస్లో ఏమాత్రం బలం లేదు, దెబ్బలు బాగా తగిలాయి. నీకు విషయం చెప్పాలి ట్రేసీ, నేను పెరోల్ మీద విడుదలవుతున్నాను, నిన్నే ఆర్డర్ వచ్చింది. కానీ బెర్తా నేను వదలదు, చంపేసిన ఆశీర్వడక్కర్లేదు, జాగ్రత్తగా ఉండు అంది. ఆ రాత్రి చీకట్లో నిశ్శబ్దంగా అందరూ పడుకున్నారు. ఫైనల్గా అర్నెస్టైన్ అంది, ఏ ట్రేసీ, బహుశా నేను ఈ నరకం నుండి బయటికి ఎలా పంపాలో ప్లాన్ చేసే టైం వచ్చిందనుకుంటా అంది. జైల్ వార్డెన్ జార్జ్ బ్రానిగన్ తన వైఫ్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. రేపు పాప కేర్ టేకర్ వెళ్ళిపోతుంది అన్నాడు. అతని భార్య ఆశ్చర్యపోయింది. ఏమైంది, పాప తనతో చాలా కంఫర్టబుల్గా ఉంది కదా అంది. తెలుసు, రేపు తన శిక్షాకాలం పూర్తయిపోతుంది, రేపు ఉదయాన్నే రిలీజ్ అవుతుంది అన్నాడు. వాళ్ల ఫ్యామిలీ 5 సంవత్సరాల క్రితం ఈ జైల్ మైదానం కాటేజ్లోకి రాకముందు ఇంట్లో పనిమనుషులంతా నేరస్తులా అన్న ఆలోచన ఆమెని చాలా భయపెట్టింది. అర్ధరాత్రి ఎప్పుడైనా వాళ్ళు మన గొంతు కోసి చంపేస్తే అని అతని భర్తను అడిగింది. అతను నవ్వి, అలా ఏం జరగదు, నేను ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు. ఆమె అన్యమనస్కంగానే తన భర్తతో కలిసి ఇక్కడికి వచ్చింది. కానీ ఆమె భయపడినట్టు ఇక్కడేమీ లేదు. వాళ్ళ ఇంటి చుట్టూ గార్డ్స్ పర్యవేక్షణలో చాలా సురక్షితంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడున్న అమ్మాయితో మన పాప చాలా హ్యాపీగా ఉంది, నాకు కూడా పాపను తనతో ఉంచడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. పాప చాలా బెంగ పెట్టుకుంటుందేమో, మరి తర్వాత వచ్చే కేర్ టేకర్ పాపని బాగా చూసుకుంటుందా, అసలు ఎవరినైనా చూసావా అని అడిగింది. వార్డెన్ కొన్ని రోజుల నుండి దీని గురించే ఆలోచిస్తున్నాడు. తన కూతుర్ని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ ఎందుకో ట్రేసీ విట్నీ అనే అమ్మాయి అతని ఆలోచనలో ఉండిపోయింది. ఆమెది ఒక డిఫరెంట్ కేసులా అనిపించింది. అతను 15 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ క్రిమినాలజిస్ట్గా ఉన్నాడు. ఖైదీల మనస్తత్వాన్ని కరెక్ట్గా అంచనా వేయగల టాలెంట్ అతనికి ఉంది అని చాలా గర్వపడుతూ ఉంటాడు. అతని సంరక్షణలో ఉన్న ఖైదీలు కొందరు కఠినమైన నేరస్తులు, మరికొందరు ఉద్రేకంతో నేరం చేసిన వాళ్ళు లేదా క్షణిక ఆవేశంతో నేరం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీటిలో ఏ వర్గానికి ట్రేసీ విట్నీ అనే అమ్మాయి చెందదు. నేను ఏ తప్పు చేయలేదు అని ఆ రోజు ట్రేసీ అన్న మాటలు అతను సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే జైలు శిక్ష పడిన ప్రతి ఖైదీ అనే మాటే అది. ట్రేసీ విట్నీని జైలుకి పంపడానికి కుట్ర పన్నిన వ్యక్తుల గురించి అతను తెలుసుకున్నాడు. జో రొమెనో ఆంథోనీ అనే మాఫియా లీడర్ దగ్గర పనిచేస్తున్నాడు. లాయర్ పెరీ పోప్, ట్రేసీ తరపున కేసు వాదించిన వ్యక్తి జడ్జ్ హెన్రీ లారెన్స్, ఈ ఇద్దరు కూడా ఆంథోనీ మనుషులే. ఈ అమ్మాయి కేసులో ఖచ్చితంగా ఏదో తారుమారు జరిగింది అనుకుంటూ అతని భార్య వైపు చూసి, పాపం చూసుకోవడానికి ఆల్రెడీ ఒక అమ్మాయిని అనుకున్నాను అని చెప్పాడు. కిచెన్లో ఒక చిన్న ఏరియాలో 4 కుర్చీలతో ఒక డైనింగ్ టేబుల్ ఉంది. ఆ ఏరియా కొంచెం ప్రైవసీగానే ఉంటుంది. ట్రేసీ అర్నెస్టైన్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ టైంలో మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు చెప్పు ట్రేసీ, అసలు నీ గొడవేంటి, ఎందుకు ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవాలనుకుంటున్నావు అని అడిగింది. ట్రేసీ చెప్పాలా వద్దా అని సంకోచించింది. ఎర్నెస్టైన్ని నమ్మొచ్చో లేదో అనేది క్లారిటీ లేదు, కానీ తనకి వేరే చాయిస్ కూడా లేదు. సో చెప్పింది, కొంతమంది వ్యక్తులు మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు, సో నేను బదులు తీర్చుకోవాలనుకుంటున్నాను అంది. ఇబ్బందా, ఏం చేశారు అని అడిగింది. ట్రేసీ మాటలు చాలా బాధతో బయటకొచ్చాయి. నా మదర్ని చంపేశారు అంది. అయ్యయ్యో ఎవరు అని అడిగింది. నీకు వాళ్ళు పెద్ద ఐడియా ఉండకపోవచ్చు, జో రొమానో, పెరీ పోప్, హెన్రీ లారెన్స్ అని ఒక జడ్జ్, ఇంకా ఆంటోనీ అంది. ఎర్నెస్టైన్ కొంతసేపు ఆమె వైపు నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయింది. ఏమంటున్నావు ట్రేసీ నువ్వు అని అడిగింది. ట్రేసీ ఆశ్చర్యపోయి వాళ్ళకి తెలుసా అని అడిగింది. తెలుసానా, వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు అసలు? న్యూ ఆర్లీన్స్లో జో రొమానో ఆంటోలిన్ దాటి ఏది జరగదు, మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అమ్మ తల్లి, నేను చెప్పేది విను, వాళ్ళతో పెట్టుకోకు, అడ్రస్ లేకుండా పోతావు అంది. ట్రేసీ మెల్లిగా అంది, వాళ్ళు ఆల్రెడీ నాకు అడ్రస్ లేకుండా చేసేశారు కదా అని. ఎర్నెస్టైన్ ఎవరైనా వస్తారేమో అని చుట్టూ ఒకసారి చూసుకొని అంది, నీకు నేను చెప్పింది సరిగ్గా అర్థం అవ్వలేదా, లేక నీకు పిచ్చా అంటూ అడ్డంగా తలుపుతూ, ట్రేసీ నువ్వు వాళ్ళ గురించి ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటర్, నీ మంచికే చెప్తున్నాను అంది. లేదు ఎర్నెస్టైన్, నేను మర్చిపోలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అవుతుందా అవ్వదా చెప్పు అంది. ఎర్నెస్టైన్ చాలాసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత మెల్లిగా అంది, మనం బయట గ్రౌండ్లో మాట్లాడదాం పదా అంది. వాళ్ళిద్దరూ బయట గ్రౌండ్లో ఒక మూల కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎర్నెస్టైన్ అంది, ఇప్పటి వరకు ఈ జైలు నుండి 12 మంది బయటికి తప్పించుకున్నారు, ఇద్దరిని కాల్చి చంపేశారు, మిగతా 10 మందిని పట్టుకొని వెనక్కి తీసుకొచ్చారు. ట్రేసీ ఏమీ మాట్లాడకుండా వింటుంది. ఆ పైన టవర్స్ ఉన్నాయి చూసావా, తల పైకెత్తుకో, వాళ్ళు చూస్తారు. ఆ టవర్స్లో గార్డ్స్ 24 గంటలు మెషిన్ గన్స్ పట్టుకొని కాపలా కాస్తూ ఉంటారు, ఎవరైనా తప్పించుకుంటే వాళ్ళ ఉద్యోగం పోతుంది, అందుకే నువ్వు బయటికి వెళ్తూ ఉండగానే షూట్ చేసి చంపేస్తారు. మన జైలు చుట్టూ మొళ్ళ తీగలున్నాయి, అది దాటి ఆ మెషిన్స్ గన్స్ని దాటుకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే వేట కుక్కల్ని వదులుతారు, అవి ఎంత ట్రైన్డ్ అంటే ఒక దోమని పట్టుకొని రమ్మన్నా పట్టుకొచ్చేస్తాయి. అది కాక ఇక్కడి నుండి 2 మైళ్ళ దూరంలో నేషనల్ గార్డ్ స్టేషన్ ఉంది, ఎవరైనా ఖైదీ తప్పించుకుంటే వాళ్ళు గన్స్తో హెలికాప్టర్స్ని పంపిస్తారు. నిన్ను చంపేసి నీ బాడీని తిరిగి తీసుకొచ్చినా అడిగేవాడు ఎప్పుడు లేడు, ఇంత సెక్యూరిటీ ఉంది కాబట్టే ఇక్కడ నుండి పారిపోదామనే థాట్ కూడా ఎవరికి రాదు అంది. అయినా ట్రై చేయకుండా ఉండరు కదా అని అడిగింది ట్రేసీ. ఒకసారి ఒక అమ్మాయి ఇక్కడ నుండి కష్టపడి బయటపడింది, మంచి ప్లాన్తో వాళ్ళ ఫ్రెండ్స్ కార్ అరేంజ్ చేసి బయట రెడీగా ఉన్నారు, అయినా సరే అందరూ దొరికిపోయారు అంది. నేను దొరకను ఎర్నెస్టైన్ అంది ట్రేసీ కాన్ఫిడెంట్గా. అప్పుడే ఒక జైలర్ వాళ్ళున్న దగ్గరకు వచ్చి, ఏ ట్రేసీ, వార్డెన్గా రమ్మంటున్నారు పద అంది.